మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సివిఆర్ న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. నాగార్జున సాగర్ ఏరియా హాస్పిటల్ వైద్యులపై సస్పెన్షన్ వేటు పడినట్టు తెలుస్తుంది. డాక్టర్ అరవింద్, ఓటీ అసిస్టెంట్ నాగేశ్వరరావుపై వేటు పడింది, సస్పెన్షన్ చేసినట్లు డిఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సివిఆర్ న్యూస్ కథనానికి స్పందన లభించింది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ అరవింద్, ఓటీ అసిస్టెంట్ నాగేశ్వరరావులపై వేటు పడినట్టు తెలుస్తుంది, సస్పెన్షన్ చేసినట్టు డిఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. ఇక మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాము ఉన్నారు. రాము, చెప్పండి. కమలా నెహ్రూ హాస్పిటల్లో ఏదైతే గర్భిణీ స్త్రీల నుంచి కూడా సిజేరియన్ చేయాలంటే 5,000 వసూలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మన ఉదయం ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. ఈ కథనానికి ఈ వెంటనే వైద్యాధికారులు విచారణకు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఇద్దరు ఎవరైతే డాక్టర్ అరవింద్ తో పాటు ఆపరేషన్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఓటీ అసిస్టెంట్ గా ఉన్నటువంటి నాగేశ్వరరావు మీద డిఎంఈ రమేష్ రెడ్డి వేటు వేయడం జరిగింది. మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఎన్నో సార్లు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు మీడియాను ఆశ్రయించడంతో ఒక్కసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆసుపత్రులకు వచ్చిన వారికి ఎవరైతే గర్భిణీ స్త్రీలు సిజేరియన్ చేయాలంటే 5,000 రూపాయలు డాక్టర్ ఇవ్వాల్సిందేనంటూ కూడా వాళ్ళు హుకుం జారీ చేయడం, 5,000 లేని పక్షంలో తక్కువ 1,000 4,000 3,000 ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ చేయనని చెప్పేసి కూడా మొండికేస్తుండటంతో కూడా వారికి సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి బంధువులు బయట అప్పులు తీసుకొచ్చి మరి ఆపరేషన్ చేయించుకుంటున్న పరిస్థితిని మనం వెలుగులో తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా మారుమూల ప్రాంతం తండాల నుంచి కూడా మీరు ఆసుపత్రికి వస్తుంటారు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఫ్రీగా వైద్యం చేస్తారని చెప్పేసి కూడా మీరు ఆసుపత్రిలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో పాటు కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా వీరి మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. వీరంతా కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడో సరిగా డ్యూటీ టైం కూడా సరిగా రారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వచ్చినా కూడా తూతూమంత్రంగా ఇట్లా వైద్య సేవలు అందిస్తూ వెళ్లిపోతుంటారు. ఒకవేళ గట్టిగా అడిగితే మీరు ప్రైవేట్ ఆసుపత్రిలోకి రావాలంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. దీంతో ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళలేక అందులో వైద్యం చేయించుకోలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా గతంలో మనం వెలుగులో తీసుకురావడం జరిగింది. ఎన్నో సార్లు కూడా ఫిర్యాదు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ విధంగా డాక్టర్లు మరీ డబ్బులు వసూలు బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఏదైతే లోతుగా విచారణ చేస్తామని చెప్పేసి ఎవరైనా సిబ్బంది మీద క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం ఉపేక్షించే లేదని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు అయితే హుకుం జారీ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకైతే ఇటు డాక్టర్ తో పాటు ఆపరేషన్ థియేటర్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఉన్నారు నాగేశ్వరరావు, అదే డాక్టర్ అరవింద్ మీద వేటు వేయడం జరిగింది. మరింత లోతుగా త్వరలో విచారణ చేసి మిగిలిన వారి ఎవరైతే ఇందులో ఎవరైతే సహకరించారు వీరికి అని చెప్పేసి కూడా తేల్చే మాత్రం వారిని కూడా ఉపేక్షించే లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా దీన్ని కొంత వీరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో మిగిలిన వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని ఆసుపత్రుల్లో కొన్ని రోజుల నుంచి కూడా ఇదే తంతు నడుస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా కొంత లోతుగా విచారణ చేస్తే మాత్రం ఎవరైతే పేద రోగులకు మాత్రం వైద్యం అందే అవకాశం ఉంటుంది, లేని పక్షంలో ఇటు డాక్టర్లకు ముడుపులు అందజేస్తూ వైద్యాలను వైద్య సేవలు పొందాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది పేద ఏవైతే పేద ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాధితులు రోగులు ఉన్నారో మీడియాకి చెప్పడం లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఆసుపత్రుల మీద ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మీద కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నాగార్జున సార్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో గత గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు చూసుకుంటున్నట్లు వివరించడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తారు. థ్యాంక్ యూ రాము. రాష్ట్ర వ్యాప్తంగా